అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు? కుమార్పై నాకు ప్రేమ లేదా? ఇన్నాళ్ళు నా ఆశలు కలలు అతని మీద పెట్టి బ్రతికానే, జీవితంలో తోడు దొరికిందని మురిసిపోయానే, జరిగిందేమిటి? ఆ ప్రేమను వ్యక్తీకరించలేకపోవటం నా నేరమా? అవును, అది నా తప్పే. చేతులారా చేసుకున్నదే, అయిపోయింది. ఉన్న ఒక్క ఆశ మస అయిపోయింది. తన బతుక్కి అర్థం లేదు, ఈ జన్మకి ఇక ఆ ఆశ లేదు. తను కుమారే, ఎప్పటికీ కుమారే. ఇప్పుడు ఎంతగా విలపించినా ప్రయోజనం లేదు. కొందరు కష్టాన్ని భరించడానికే పడతారు, తను ఆ జాబితాలో ఉంది. ఈ జీవితం ఇంతే, ఎంతగానో విలపించింది. ఆమెలో దాగిన కొద్దిపాటి ఆశలు కూడా సమూలంగా నాశనమయ్యాయి. ఇక చిగుళ్ళు తొడగవు. సర్వం కోల్పోయిన దానిలా విరాగిలే అయింది. దేనిమీద ధ్యాస లేదు, స్కూల్కి వెళ్ళటం లేదు. ఒంటరిగా గంటలు గంటలు శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయేది. తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది కూతురు పరిస్థితి చూసి. ఏమని ఓదార్చాలో, ఆమె బాధ ఎలా పోగొట్టాలో తెలియక తల్లడిల్లిపోయింది. గోవిందరాజులు వగలేడ్పు లేచాడు. అమ్మ విన్ను, నువ్వు ఇలా అయిపోతే మా గతేం కాను. గుండె రాయి చేసుకోవాలి. మాకోసమైనా నువ్వు మామూలు మనిషివి కావాలి. తండ్రి మాటలకు ఆమె నవ్వింది. మళ్ళీ ఎన్ని రోజులకు, అలాగే నాన్న, మీకోసమైనా నేను బ్రతుకుతాను. అంతకుమించి నేను చేయగలిగింది ఏమీ లేదు. నన్ను కన్నందుకు, పెంచి పెద్ద చేసినందుకు చివరి క్షణం వరకు మీకోసమే తపిస్తూ చివరి రక్తం బొట్టు మీకోసమే ధారపోస్తాను. మీరేం బెంగపడకండి, నేను చావను. నాలాంటి వాళ్ళకి చావు రాదు. గుండెలు పగిలేలా ఏడ్చింది సుభద్రమ్మ ఆ మాటలకు. గోవిందరాజులు పొంగిపోయాడు. తండ్రి ముఖంలోని సంతోషం చూసి, నేను చేసుకున్నదల్లా ఈయన కడుపున పుట్టడమే అనుకుంది. మరో 10 రోజులకు వినోదిని మామూలుగా అయిపోయింది. ఎప్పటిలా స్కూల్కి వెళ్ళి వస్తోంది, సంపాదిస్తోంది. గోవిందరాజులు స్థిమితపడ్డాడు. సుభద్రమ్మ మాత్రం కూతుర్ని చూసినప్పుడల్లా ఆమె కడుపు తరుక్కుపోయేది. కూతురికి పెళ్లి చేయాలనే ధ్యాస లేని పద్ధతో పోరు పెట్టి చెప్పి చెప్పి ఇన్నాళ్ళు ఆమె నోరు నొప్పి పుట్టిందే తప్ప గోవిందరాజులకి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. భర్త ప్రవర్తన తెలిసి ఆమె అసక్తురాలిగా ఉండిపోయింది. ఏమీ చేయలేక కాలం దొల్లిపోతుంది. ఎక్కడి నుండి ఎక్కడికో. వినోదిని స్కూల్కి వెళ్ళటం మానలేదు. ఆమె సంపాదిస్తూనే ఉంది తన వాళ్ళ కోసం. ఇప్పుడు ఆమెకు ఏ ఆశలు లేవు. బ్రతికిన నాళ్ళు బ్రతకటం, తన వాళ్లకు ఉపయోగపడటం, రాలిపోవటం, ఇదే ఆమె అభిప్రాయం. ఆ రోజు వినోదిని స్కూల్కి వెళ్తుండగా రిక్షాలోంచి దిగుతున్న కృపాల్ని చూసి దిమ్మెరపోయింది. అతని చేతుల్లో పసికందు, బట్టలు నలిగిపోయాయి, గడ్డం పెరిగిపోయి ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్ళు, పిచ్చివాడిలా ఉన్నాడు. ఆమె మనసు ఏదో కీడును శంకించింది. ఏమిటి, ఏం జరిగింది? ఆందోళనగా ఎదురెళ్ళింది. మౌనంగా పాపనందించాడు. అతని వాలకం చూసి ఆమె బేజారెత్తిపోయింది. కళ్యాణేది? పొడారిపోయిన గొంతుకుతో అడిగింది. వెళ్ళిపోయింది నన్ను అన్యాయం చేసి. లోనికొచ్చి మంచం మీద పడిపోయి చిన్నపిల్లవాడిలా రోదించసాగాడు. ఆమె తూలి పడబోయి నిలదొక్కుంది. గోవిందరాజులు సుభద్రమ్మ అల్లుణ్ణి చూసి కంగారుగా వచ్చారు అక్కడికి. ఏమిటి బాబు, ఏమైంది, కళ్యాణేది? ఆత్రంగా దొర్లే వారి నోటి నుండి మాటలు. కళ్యాణిని కాలసర్పం కాటేసింది. వాళ్ళ నోట్లో మాట రాక శిలాప్రతిమల్లా బిగుసుకుపోయారు కొన్ని క్షణాలు. వినోదిని స్తంభానికి జారగలబడి పాపను ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. ఆమె పాపనే చూస్తోంది. సుభద్రమ్మ గోడుగోడున ఏడుస్తోంది నేల మీద పడి. అయ్యో భగవంతుడా, నా చిట్టి తల్లిని తీసుకుపోయావా? దాని బదులు నన్నైనా తీసుకుపోయావు కాదు. ఎంత అన్యాయం చేశావయ్యా కళ్యాణి. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండాయా? ఎంత ఘోరం. గుండెలు బాదుకుంటూ విలపిస్తోంది. వినోదిని ఏడవటం లేదు, పాపనే చూస్తోంది నిశితంగా. గోవిందరాజులకి అంతా అయోమయంగా ఉంది. అల్లుడి పక్కన చేరి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు కంగారుగా. ఎలా జరిగింది, అసలు సంగతి ఏమిటి, ఇంత ఘోరం ఎలా జరిగిపోయింది? మాకు కబురంపితే మేమన్నా వచ్చేవాళ్ళం కదా. ఎవరొచ్చి మాత్రం ఏం చేస్తారు? నా కళ్యాణి వెళ్ళిపోయింది, నన్ను నా బిడ్డను దిక్కులేని వారిగా చేసి. నొప్పులతో 2 రోజులు నరకయాతన అనుభవించింది. నిన్న ఉదయం పాపని వదిలి తాను వెళ్ళిపోయింది. దుఃఖంతో అతని గొంతు పూడిపోయింది. రామచంద్ర, ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా. నిస్సత్తువుతో కూలబడ్డాడు గోవిందరాజులు. వినోదిని మాత్రం పాపనే చూస్తోంది. ఎంతసేపు అలా కూర్చుంటారు, భోజనానికి రండి, తలుపు దగ్గర నిలబడి పిలిచింది వినోదిని. శూన్యంలోకి చూస్తున్న కృపాల్ తల తిప్పి ఆమె వైపు చూసి మరలా దించేసుకున్నాడు మౌనంగా. భోంచేద్దురు రండి, మరలా పిలిచింది. నాకు ఆకలిగా లేదు, బొంగిలో ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒకటి తినక తప్పదు, లేవండి. నా దేవత లేకుండా
ముద్దెలా మృంగుడు పడుతుంది. నా వల్ల కాదు, నాకేమీ అవసరం లేదు. మీకు అవసరం లేకున్నా మీ పాప కోసమన్నా మీరు తినాలి. అదే నాకు ప్రతిబంధకమైంది. లేకుంటేనా నా కంటి వెలుగు దూరం అయ్యాక కూడా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. అతనికి కళ్యాణిపై గల ప్రేమను గుర్తించి భారమైన నిట్టూర్పు వదిలింది. అది దురదృష్టవంతురాలు, మీ ప్రేమను పొందలేక వెళ్ళిపోయింది. దాన్ని తలుచుకుని బాధపడటం అనవసరం. లేదు, నేనే దురదృష్టవంతుణ్ణి. చేతికందిన అమృత బాణాన్ని జారవిడుచుకున్నాను. నా ప్రేమంతా మట్టిపాలైంది. నేనిక జీవించలేను. భారమైన ఈ జీవితాన్ని దొర్లించలేను. మరి ఈ పాపను ఏం చేద్దామనుకుంటున్నారు? అతను బదులు పలకలేదు. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఆమె లోనికి వచ్చింది. అతని తల మీద చేయి వేసి ఓదార్చబోయి టక్కున చేయి వెనక్కి తీసుకుంది. తనని తాను నిగ్రహించుకుంది. ఇలా ఏడ్చినందువల్ల ఏమీ జరగదు. గుండె నిబ్బరపరచుకోవాలి. లేవండి, నిన్నటి నుండి ఏమీ తీసుకోలేదు. మీకు పుణ్యం ఉంటుంది. నాకు సాయం చేస్తారా? జాలిగా చూశాడు. మీ దుఃఖం సమసిపోతుందంటే ఏమైనా చేస్తాను, చెప్పండి. అలా చేస్తానని మాట ఇవ్వండి. చేయి ముందుకు చాపాడు. చెప్పండి, మీ బాధ నేను తీర్చగలను లేదు? సంశయంగా చూసింది. మీరు చేయగలరు. నా పాపను తీసుకోండి. నన్ను బంధ విముక్తుడిని చేయండి. ఈ ఒక్క సాయం చేయండి. ఆమె చేతుల మీద తల అంచి రోధించాడు. ఆమె కలవరపడిపోయింది. చేతులు విడిపించుకుని దూరంగా జరిగింది. కళ్యాణి నీకు భార్య కావచ్చు, నాకు చెల్లెలు. మీ ఒక్కరికే కాదు, మేము అనుభవిస్తున్నాం రంపపు కోత. కావచ్చు, కానీ నా బాధ ఎలా చెప్పేది? నాకు మనశ్శాంతి లేదు. నా మనసు పగిలిపోయింది. కళ్యాణి అనురాగ వల్లరిని నేను మరవలేను. లోకంలో మీరు ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు దుఃఖితులు. వీళ్ళంతా ఇలాగే కుమిలి కుమిలిపోతున్నారా? విరక్తి పెంచుకుంటున్నారా? ఒక ఆడదాని కోసం ఇలా దుర్భర వేదన పాలు కావటం అవివేకం. చివరన తలెత్తి చూశాడు అతను. మీకేం తెలుసు ప్రేమ విలువ? నా బాధ మీకు అర్థం కాదు. నేను కళ్యాణిని ఎంతగా ప్రేమించింది, ఆరాధించింది మా ఇద్దరికే తెలుసు. దెబ్బతిన్నట్లు చూసింది. అక్కడ నిలబడలేకపోయింది. మరో పావుగంట తర్వాత అతని గదిలోకి అన్నం నీళ్లు తెచ్చి స్టూల్ మీద పెట్టింది. అతని కళ్ళ మీద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. లేచి కొద్దిగా ఎంగిలి పడండి అంది నెమ్మదిగా. అతను బదులు పలకలేదు. రెండు క్షణాలు అతని వైపు చూసి వేడి నిట్టూర్పు వదిలి తలుపు జారవేసి వెళ్ళిపోయింది. మరో రెండు రోజులు గడిచాయి. కృపాల పరిస్థితిలో మార్పు లేదు. స్నాన అన్నపానీయాలు లేవు. అస్తమానం ఒంటరిగా గదిలోనే మగ్గిపోతున్నాడు. అత్తమామలు ఎంత బ్రతిమాలినా వినలేదు. భార్యావియోగం అతన్ని అమితంగా కృంగదీస్తోంది. దేని మీద ఆసక్తి లేకుండా పోయింది. పాప సంరక్షణ భారం సుభద్రమ్మ చూసుకుంటోంది. కళ్యాణి కోసం అతను అంతగా విలపించటం, భార్యపై అతనికి గల ప్రేమను చూసి ఆమె అంతరాంతరాల్లో అసూయ చెందిన అతని మొండితనానికి చిరాకు పడుతోంది. వినోదిని పాపను తీసుకుని విసురుగా అతని గదిలోకి వెళ్ళింది. ఇదిగో మీ పాప, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. మంచం మీద పడుకోబెట్టి వెనక్కి తిరిగింది. వినోద, ఎందుకు ఇలా నన్ను హింసిస్తున్నావు? ఎవరిని ఎవరు హింసిస్తున్నారో తెలుస్తూనే ఉంది. మీరిలా అన్నపానీయాలు మానేసి ఎవరి మీద పగ తీర్చుకుందామనుకున్నారు? ఏం సాధిద్దామనుకున్నారు? కోపంగా చూసింది. ఏమీ సాధించలేకపోతున్నాననే నా బాధ. దుఃఖాన్ని మర్చిపోలేకపోతున్నాను. బ్రతుకు మీద తీపి పెంచుకోలేకపోతున్నాను. నేనేమీ చేయలేకపోతున్నాను. మగవారై మీరిలా మాట్లాడటం ఏం బాగోలేదు. కళ్యాణి లేకపోతే మాత్రం మీ బ్రతుకు దొరలదా? మీకేమంత వయసు మించిపోయిందని ఇంతగా బాధపడాలి? వినోద, కోపంగా అరిచాడు. నువ్వు రాతి మనిషివి. ప్రేమించటము ప్రేమించబడటము నీకు తెలియదు. తెలిస్తే ఇలా మాట్లాడవు. ఆవేశంలో ఏం పలుకుతున్నాడో అతనికే తెలియటం లేదు. అవును, నేను రాతి మనిషినే. ప్రేమ విలువ నాకు తెలియదు. అయినా బ్రతుకుతున్నా. మీలాగా పిరికిగా జీవితా నుండి తప్పించుకోవాలని చూడటం లేదే, రోషంగా అరిచింది. అతను పలకలేదు. మౌనంగా తలదించుకున్నాడు. ఇంత విరక్తి పెంచుకున్న వాళ్ళు ఎందుకు బ్రతకటం? మీ చేత్తోనే ఆ పసికందు గొంతు నిలిమి ఏ నూతులోనో పారేయండి. అప్పుడు మీకు అడ్డుపడే వాళ్ళు ఉండరు. వినోద, నేను అవును, మీరు పిరికివారు. ఆపని కూడా చేయలేరు. మీకు నిజంగా కళ్యాణి మీద ప్రేమే ఉంటే ఆమె వదిలిపోయిన ప్రేమ కానుకను ఇలా దూరం చేసుకోలేరు. మీకు నిజంగా కళ్యాణి మీద ప్రేమ లేదు. అదంతా మీ భ్రమ. వినోద కప్పు ఎగిరిపోయేలా అరిచాడు కోపంగా. ఎందుకలా అరుస్తారు? నేను అన్న మాటల్లో తప్పుందా? కళ్యాణి మీద ప్రేమను పాప మీదకి మళ్లించండి. మీ ప్రేమను నిరూపించుకోండి. పాపను పెంచండి, పెద్ద చేయండి. కళ్యాణి సంతోషపడేలా చేయండి. ఆమె వెళ్ళిపోయింది. పాప ఏడుస్తోంది. అతను చూశాడు పాపను తొలిసారిగా నిశితంగా.
పాపలో కళ్యాణి కనిపిస్తోంది అతనికి. వణుకుతున్న చేతులతో పాపను ఎత్తుకున్నాడు. పాప ఏడ్పు మానింది. పాప అంటూ హృదయానికి హత్తుకున్నాడు ప్రేమగా. నీకోసం బ్రతుకుతాను తల్లి, నిన్ను కూడా దూరం చేసుకోలేను, నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను, నిన్ను యోగ్యురాలిగా రూపొందిస్తాను, నీకోసం చచ్చేంత వరకు బ్రతుకుతాను. పొంగులెత్తిన మమకారంతో ముద్దల వర్షం కురిపించాడు పాప మీద. చాటుగా నిలబడి అది చూసిన వినోదిని తేలిగ్గా నిట్టొచ్చింది. ఎలాగైనా అతన్ని మామూలు మనిషిగా చేయాలని నిశ్చయించుకుంది. మీ సెలవు అయిపోయిందేమో, ఎప్పుడు వెళ్తారు? అడిగింది వినోదిని. ఇక అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. మరి ఉద్యోగం? రిజైన్ చేస్తూ లెటర్ రాసి పంపాను. నా కళ్యాణిని పొట్టన పెట్టుకున్న ఆ ఊర్లో నేను తిరగలేను. మరేం చేస్తారు? బాధగా అడిగింది. ఏదైనా చేస్తాను, కష్టపడి పాపను పెంచుకుంటాను. ఆమె ఇక మాట్లాడలేదు. అతని ఉద్దేశం అర్థమైంది. రోజులు గడిచిపోతున్నాయి. కృపాల్లో కొద్ది కొద్దిగా మార్పు రాసాగింది. పని కోసం వెతుకుతున్నారు. తీరిక దొరికినప్పుడల్లా పాపతో ఆడుకుంటున్నాడు. గోవిందరాజులకు సుభద్రమ్మకు కొద్దిగా కుదుట పడింది మనసు. అల్లుడు తిరిగి మనుషుల్లో పడినందుకు సంతోషించారు. వినోదిని స్కూల్కు వెళుతూనే ఉంది. ఆమె దినచర్యలో మార్పు లేదు. ఆ రోజు రాత్రి భోజనాలు అవుతూనే గోవిందరాజులు బయట మంచం మీద తాపీగా కూర్చుని అల్లుడిని పిలిచాడు. పిలిచావా మామయ్య? అవును బాబు, ఇలా కూర్చో. ప్రక్కకు జరిగి స్థలం ఇచ్చాడు. కృపాల్ మౌనంగా వచ్చి కూర్చున్నాడు. గోవిందరాజులు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. ఎలా కదపాలో ఆలోచిస్తూ. ఏమిటి మామయ్య? ఆహా, ఏం లేదు బాబు, నిన్న ఒక మాట అడుగుదామని ఉంది. మెల్లిగా గొణిగాడు. అడగండి. మీ దగ్గర దాపరికమేముంది? ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతావు? ఏం చేయమంటారు? నిరాశగా అన్నాడు. నీకేం వయసు మించిపోయిందని ఇలా ఢీలా పడిపోవాలి? నీకోసం కాకపోయినా పాపకు తల్లి కావాలి కదా, లౌక్యంగా అన్నాడు. కృపాలు అర్థం చేసుకున్నాడు మామగారి ఆంతర్యం. మనం ఎంత ప్రేమగా చూసుకున్నా తల్లి లేని లోటు లోటే కదా, ఏమంటావు? కృపాలు బదులు పలకలేదు, మౌనంగా వండిపోయాడు. ఉప్పు కారం తింటున్న శరీరమాయి భార్య లేకుండా ఎంతకాలమని ఒంటరిగా గడుపుతావు చెప్పు, తనే అన్నాడు తిరిగి గోవిందరాజు. మీరు చెప్పింది యథార్థమే కావచ్చు, కానీ నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నంత మాత్రాన పాపకు తల్లి లేని లోటు తీరుతుందా? వచ్చే ఆమె పాపను స్వంత బిడ్డలా ప్రేమించగలదా? అది జరిగే పని కాదు. లేవపోయాడు. కూర్చో బాబు, నిదానంగా ఆలోచించు. భుజం పట్టి కూర్చోపెట్టాడు. కృపాల్కి ఆ సంభాషణ జరగటం ఇష్టం లేకపోయినా బలవంతం మీద కూర్చున్నాడు. లోపల వంటగదిలో అన్నం తింటున్న వినోదిని వీరి మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తోంది. కృపాల్ ఏం చెప్తాడోనని చెవులు రిక్కించి వింటోంది. నా మాట వింటానంటే ఓ ఉపాయం చెప్తాను. అతని ముఖంలోకి చూశాడు గోవిందరాజులు. ఏమిటది? తల ఉంచుకుని అడిగాడు కృపాల్. నీ బిడ్డను స్వంత బిడ్డలా చూసుకునేవారు ఒక్కరే. ఎవరు? వినోదిని. మావయ్య, కోపంగా చూశాడు కృపాల్. తింటున్న ముద్ద టక్కున కంచంలో పడిపోయింది వినోదినికి. పాపను పక్కలో వేసుకుని జోకొడుతున్న సుభద్రమ్మ కూడా ఉలిక్కి పడింది ఆ మాటకు. ఆవేశపడకు బాబు, నేనా వినోదినికి పెళ్లి చేయలేను, నువ్వా భార్యను పోగొట్టుకుని విలపిస్తున్నావు. అన్ని విధాలా వినోదిని నీకు సరైన జోడు. పాపను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నా మాట కాదనకు బాబు, ప్రాధేయపడుతూ అతని చేతులు పట్టుకున్నాడు గోవిందరాజులు. ఆయన చేతులను విసురుగా విదిల్చేసి, మీ మాటలకు అర్థం లేకుండా పోతుంది, నేను వినోదం చేసుకోవటం ఏమిటి? ఆవిడ వింటే బాధపడుతుంది, ఇక ఊరుకోండి, మళ్ళీ ఇలాంటి ప్రసక్తి తేకండి అన్నాడు. అర్థం ఉండే మాట్లాడుతున్నాను. వినోదకు ఈ జన్మలో నేను పెళ్లి చేయలేను. గుండెల మీద కుంపటిలా ఎన్నాళ్ళని భరించని చెప్పు, నీ కాళ్ళు పట్టుకుంటాను. దాని కన్నెచేర విడిపించడు ఆయన. నా బాధను అర్థం చేసుకో. మొసలి కన్నీళ్లు విడిచాడు. మావయ్య, నేను ఈ ఇంట్లో ఉండాలంటే ఇలాంటి మాటలు మాట్లాడకండి. విసురుగా లేచి వెళ్ళిపోయాడు కృపాల్. గోవిందరాజులు నిరుత్సాహపడిపోయాడు. నిదానంగా ఉంచవచ్చని అప్పటికి ఊరుకున్నాడు. సుభద్రమ్మకు కూడా ఈ ఆలోచన బాగానే ఉందనిపించింది. బాగా ఆలోచించిన మీదట ఎటూ తాము వినోదకు పెళ్లి చేయలేం, ఈ విధంగానైనా దాని జీవితం కుదుటపడితే అంతే చాలు అనుకుంది. కృపాల్ మనసు మారి వినోదను చేపట్టాలని ఎంతోమంది దేవుళ్ళను మొక్కుకుంది మనసులోనే. వినోదినికి అన్నం సాయించలేదు. అలాగే వదిలేసి చేయి కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులు గడియ వేసుకుని మంచం మీద పడిపోయింది. బయట వెన్నెల విరగ కాస్తున్నా ఆమెకు అసహనంగానూ అసౌఖ్యంగానూ ఉంది. చల్లని గాలి రివ్వున వీస్తున్నా ఊపిరాడనట్లు ఉక్కపోస్తున్నట్లు అనిపిస్తోంది ఆమెకు. తను కృపాలని చేసుకోవాలా? ఇది సంభవమేనా? లేదు, తనకు అలాంటి ఆశలు లేవు. వసంత్ కుమార్ నిష్క్రమణతోనే
తుడిచిపెట్టుకుపోయే. అయినా తనకిప్పుడేమిటి పెళ్ళి, నాన్న ఎంత స్వార్థపరుడు, మా ఇద్దరికి ముడిపెట్టదలుచుకున్నాడు నా మనసు తెలుసుకోకుండానే, నా ఇష్టాన్ని గ్రహించకుండానే ఎందుకు ఇలా తొందరపడ్డాడు. కళ్యాణి వదిలి వెళ్ళిన ఎంగిలి భోజనానికి తను ఆశపడుతుందా? చి, అలా ఎన్నడూ జరగదు. తనకే ఆశలు లేవు. ఈ జీవితం ఇలా ముగియాల్సిందే. ఆయన కాదంటుంటే నాన్న ఎందుకలా ప్రాధాయపడుతున్నాడు? చి, ఎంత అవమానం. రేపటి నుంచి అతనికి ముఖం ఎలా చూపించాలి? ఇలా ఉంది వినోదిని బాధ. ప్రక్క గదిలో ఉన్న కృపాల్కి కూడా నిద్ర పట్టడం లేదు. అసహనంగా మంచం మీద దొల్లాడు. పుట్ట పగిలిన ఉసుళ్లలా ఆలోచనలు ఊపేస్తున్నాయి. మామగారి మాటలే అతని చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఇది సాధ్యమా తనకు? అందులోనూ వినోదనం తన మనసు అంగీకరించదు. కళ్యాణి స్థానాన్ని మరెవరికీ ఇవ్వలేను. తన ప్రక్కన మరొకరిని ఊహామాత్రంగానైనా భరించలేను. కళ్యాణికి ద్రోహం చేయలేను. అంత నీచానికి ఇంకా దిగజారలేదు. పిచ్చి మనిషి, ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నావు? పోయిన కళ్యాణి కోసం నీ జీవితమంతా వ్యర్థం చేసుకుంటావా? ఇప్పుడు అత్తమామలు ఉంటున్నారు కనుక పాపం చూసుకుంటున్నారు. వాళ్ళు బ్రతికితే మహా 5-6 ఏళ్ళు. ఆ తర్వాత నీ పాపను ఎవరు చూసుకుంటారు? వినోద చాలా మంచిది. నీ బిడ్డను తన బిడ్డగా చూసుకోగలదు. ఆలోచించు. ఇది నీ ఒక్కడితో పోయే సమస్య కాదు, నీ భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది. ఎలా? వినోదను పెళ్లి చేసుకుని సుఖపెట్టగలనా? నా మనసు వినోద వైపు మరల్చగలనా? అది తనకు చేత కాదు. ఆమెను మోసం చేయలేను. నా బిడ్డ భవిష్యత్తు కోసం ఆమె జీవితం నరకం చేయలేను. ఆమె ఆడ మనసులోని ఆశల్ని కోరికల్ని కూలద్రోయలేను. వినోద జీవితాన్ని పంచుకోలేను. నువ్వు భ్రమలో కొట్టుకుపోతున్నావు. కళ్యాణిని మరవలేనంటున్నావు. కానీ కాలానికి ఎంతో మహత్తరమైన శక్తి ఉంది. ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది. ఏనాటికైనా నువ్వు కళ్యాణి స్మృతుల్ని మర్చిపోక తప్పదు. అసలు ఈ మరుపు అనేది లేకుంటే మానవ జీవితాలు అతి దుర్లభంగా సాగుతాయి. యోచించుకో, తొందర లేదు. గుండె దిట్టవు పరుచుకో. నీ మనసును వినోద వైపు మరల్చే ప్రయత్నం చెయ్యి. ఆలోచన తరంగాలు ముంచెత్తగా కృంగిపోయాడు నిద్రలేమితో. మరో 6 నెలలు గడిచిపోయే కృపాల్కి బట్టల కొట్లో గుమాస్తాగా ఉద్యోగం దొరికింది. రోజు వెళ్ళి వస్తున్నాడు. కొద్దిగా ఉత్సాహాన్ని పుంజుకుంటున్నాడు. వినోదిని దినచర్యలో మార్పు లేదు. వాళ్ళిద్దరి మధ్య చనువు ఏర్పడింది బాగానే. అప్పుడప్పుడు పాపను ఆడించుకుంటూ కూర్చుంటారు. ఓ రోజు పాపను తీసుకుని పార్కుకి తీసుకువెళ్ళి తిప్పుకొని వచ్చారు. నవ్వుతూ త్రుళ్ళుతూ పాపతో గెంతుతున్న వినోదిని కన్నార్పకుండా చూశాడు. కళ్యాణి పోలికలు ఆమెలో ఎక్కువగా ఉన్నట్టు తోచింది అతనికి. మొదటిసారిగా వినోదిని గురించి ఆలోచించాడు. పాపపై ఆమెకు ఎంతటి మమకారం ఉన్నదో అర్థం చేసుకున్నాడు. తొలిసారిగా పాపకు వినోదిని తల్లైతే బాగుంటుంది అనుకున్నాడు. కానీ ఆ విషయాన్ని బయటకు రానియలేదు. అత్తమామలు అప్పుడప్పుడు ఆ విషయం కదుపుతూనే ఉన్నారు. కానీ అతనెటు నిర్ణయించుకోలేకపోతున్నాడు. రోజులు దొర్లిపోతున్నాయి. పాప ఇప్పుడిప్పుడే మంచం పట్టుకుని నిలబడటం, తన వాళ్ళను చూసి బోసినవ్వులు నవ్వటం చేస్తోంది. ఆ చిన్నారి చేష్టలకు వినోదిని మురిసిపోతుంది. అది చూసి కృపాల్ కూడా మురిసిపోయాడు. ఆ మధ్య ఓ 2 వారం రోజులు కృపాల్కి జ్వరం వచ్చింది. అది అలాగే టైఫాయిడ్లోకి దింపింది. వినోదిని కంగారు పడిపోయింది. డాక్టర్ని పిలుచుకువచ్చింది. మందులు టానిక్లు కొని తెచ్చింది. ఆమె స్కూల్కి వెళ్ళలేదు. అతన్నే కనిపెట్టుకుని శుశ్రూషలు చేసింది. మరో 20 రోజులకు కానీ పూర్తిగా స్వస్థత చిక్కలేదు. మందులు తాగాలంటే అతనికి ప్రాణానికి వచ్చేది. వినోదిని బలవంతంగా అతని నోట్లో పోసి మింగించేది. ఆ రోజు టాబ్లెట్ ఇచ్చి మింగమంది. నా వల్ల కాదని మొండికేశాడు. చూడండి, మీరు టాబ్లెట్ వేసుకోకపోతే నాకు కోపం వస్తుంది. చిరుకోపంగా అంది. ఏమైనా సరే, నేను ఈ విషయాన్ని మింగలేను. చిన్నపిల్లవాడిలా మారాం చేస్తూ బొంగమూతి పెట్టాడు. మా బాబువు కదూ, ఈ ఒక్కసారికి మింగమ్మా. గడ్డం పట్టుకుని బ్రతిమాలింది. నేను వేసుకోను, బిర్రబిగుసుకున్నాడు. మరీ ఆగడం మితిమీరిందే. నోరు తెరవండి. బలవంతాన నోరు తెరిచి టాబ్లెట్ వేసి నీళ్లు పోసింది. అతనికి మృంగక తప్పింది కాదు. జగముండివి, నీ మాటే నెగ్గించుకున్నావు. నవ్వుతూ చూశాడు. మరేమనుకున్నారు? నా సంగతి తెలియదు మీకు. నవ్వుకుంటూ వెళ్ళి హార్లిక్స్ తెచ్చి ఇచ్చింది. తృప్తిగా హార్లిక్స్ తాగి ఖాళీ గ్లాసు తిరిగిస్తూ అన్నాడు. వినోద, నువ్వు సేవలు చేయకపోతే నేనేమైపోయి ఉండేవాణ్ణు. ఎందుకు ఇంత ఆపేక్ష నా మీద? కృతజ్ఞతగా చూశాడు. మరిదివని, పాప తండ్రివని. ఆమె నవ్వింది సుందరంగా. అంతేనా? అదోలా చూశాడు. ఆమె తలదించుకుంది. నిజంగా ఈ సేవలన్నీ మరిదినని పాప తండ్రిననే చేస్తున్నావా? ఆమె కళ్ళల్లోకి గుచ్చి చూశాడు. కొద్దిగా కలవరపడింది ఆమె. మీకింకా పైత్యం తగ్గినట్టు లేదే, నవ్వింది.
ఇప్పుడిప్పుడే మొదలవుతోంది, ఆమెనే చూస్తూ అన్నాడు చెలిపిగా. బాగుంది, పడుకోండి. ఎండ పడ్డాక కొద్దిగా ఎంగిలి పడుదురు, డాక్టర్ పథ్యం పెట్టమన్నాడు. నవ్వుతూ వెళ్ళిపోయింది. అతను మంచంలో దిండు కానుకొని కూర్చుని ఆలోచనలలో పడిపోయాడు. అతని ఆలోచనలన్నీ ఆమె చుట్టే పరిభ్రమించాయి. ఆమె ఎందుకింత జాగ్రత్తగా తనకు శుశ్రూషలు చేస్తోంది? ఇదంతా కేవలం ఒట్టి అభిమానమేనా, లేక మరో అభిప్రాయం ఉందా ఆమెకు? ఏమైనా తన మనసు ఆమె వైపు మొగ్గుతోంది. అది మాత్రం నిజం, ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో. అందుకు ఆమె ఇష్టపడుతుందా అడిగి చూడాలి. తనలోని ఆలోచనలకి తనే విస్తుపోయాడు. ఏమిటి తన మనసు ఇలా మారిపోతుంది? ఆమెపై ఆకర్షణ ఎందుకు పెరుగుతోంది? తను కళ్యాణిని మర్చిపోతున్నాడు. ఏమిటి చిత్రం? ఎందుకు ఇలా జరుగుతోంది? కాలం ఎందుకు ఇలా గారడీ చేస్తోంది? నిజానికి కళ్యాణి మీద తనకు ప్రేమ లేదా? అదంతా తన భ్రమ? లేదు, తను కళ్యాణిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు, దేవతలా ఆరాధించాడు. తనను మనిషిగా చేసిన దేవతను ఎలా మర్చిపోగలడు? మరెందుకు ఇలా జరుగుతోంది? ఆమె మంచితనం పూర్తిగా ఆకట్టుకుంది తనను. తాను కట్టుబడిపోతున్నాడు. ఇప్పుడేమిటి చేయటం? ఆలోచనలు అంతగా రుచించలేదు. ఈసారి అతని ఆలోచనలు వసంత్ కుమార్ వైపు మళ్ళాయి. ఎదవ ఆ మధ్య ఒక ఉత్తరం రాశాడు. కళ్యాణి పోయిందని తెలిసి ఎంతో సానుభూతిని వ్యక్తం చేస్తూ రాశాడు. 2 నెలల నుండి ఏ సమాచారం లేదు వాడి దగ్గర నుండి. పాపం వాడికి ఎన్ని బాధ్యతలు! ఏమిటో, ఎక్కడ పుట్టామో. ఒక ప్రాణంగా మెలిగం. విధి చెరోప్రక్క విసిరేసి కసి తీర్చుకుంది. మా స్నేహాన్ని చూడలేక నిప్పులు చెరిగింది. వాడితో గడిపిన ఆ మధురమైన రోజులు, ఆ అమూల్యమైన క్షణాలు తిరిగి రావే. ఏదీ శాశ్వతం కాదు. కాలం ఎన్నిటినో మార్చేస్తుంది, ఎన్నో మలుపులు తిప్పుతుంది. వినోద విషయం వాడికి రాస్తే ఏదైనా సలహా ఇస్తాడేమో. బాగుండదు, ఇది తమ జీవిత సమస్య, తామే తేల్చుకోవాలి. ముందు ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నవ్వుతూ వచ్చింది అన్నం ప్లేట్తో వినోదిని. వసంత్ గుర్తుకొచ్చాడు అనబోయి ఆ ప్రయత్నం విరమించుకుని, నీ గురించే అన్నాడు నవ్వుతూ. నా గురించా? ఏమిటబ్బా అంత ఆలోచన? నవ్వుతూ స్టూల్ మీద అన్నీ సర్దింది. నీ మొండితనాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ఎలా పోగొట్టాలా అని. నా మొండితనం మీరేం చూశారు? నవ్వింది చిన్నగా. ఉదయం చూడలేదా? అతను నవ్వాడు. సర్లే రండి, అన్నం ఆరిపోతే తినబుద్ధి కాదు. నోరు చేదుగా ఉంది, నాకేం తినబుద్ధి కావటం లేదు. అలాంటి తినిపిస్తుందేమోనని అతని ఆశ. జ్వరపడి లేచారుగా, అలాగే ఉంటుంది. చింతకాయ పచ్చడి తీసుకుని వచ్చాను, బాగుంటుంది, తినండి. నాకొద్దు, పొంగమూతి పెట్టాడు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? వచ్చే నవ్వును ఆపుకుంటూ అంది. ఎలా ఉన్నానేమిటి? చిలిపిగా చూశాడు. అచ్చు ఆంజనేయుని తమ్ముడిలా. ఆమె నవ్వుతూనే ఉంది. ఏమిటి, నేను కోతిలా ఉన్నానా? ఉడుక్కున్నాడు. తమాషా కన్నాను, తినండి, అన్నం ఆరిపోతుంది. కలిపిస్తే కానీ తినడం. ఇంకా నయం నోటికి అందేయమనలేదు, నవ్వింది. ఆపని కూడా చేస్తే అంతకన్నా అదృష్టమా? చిలిపిగా చూశాడు ఆమె కళ్ళలోకి. ఆమె కనులు వాలిపోయాయి సిగ్గుతో. పసిపాప వయ్యుంటే అలాగే తినిపిద్దును, నేను చిన్న పాప అయినాగా, కొంటిగా నవ్వాడు కళ్ళు తిప్పుతూ. అవును మరి, బుల్లి పాప ఇవి. అతని చెవి మెలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతను హాయిగా నవ్వుకున్నాడు. కృపాల్ లేచి పనిలోకి వెళ్తున్నాడు. పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. రోజులు గడుస్తున్నాయి. దీపావళి వస్తుందని తలా ఓ జత బట్టలు తెచ్చాడు. తన ఊరు వచ్చాక అదే మొదటి పండు. పాపకు 2 గౌన్లు తీసుకున్నాడు. వినోదకు కూడా ఓ చీర తీసుకున్నాడు. ఎందుకు బాబు మాకు ఇవన్నీ? తేవలసిన వాడు, పోషించవలసిన కొడుకు దేశం పట్టుకుపోయాడు. కడుపున పుట్టకపోయినా కన్నవాళ్ళకంటే ఎక్కువగా అభిమానిస్తున్నాం అంటూ కంటనీరు పెట్టుకుంది సుభద్రమ్మ. గోవిందరాజులు మాత్రం తెగ సంబర పడిపోయాడు అల్లుడి మంచితనానికి. పంచలు బాగున్నాయని తెగ మెచ్చుకున్నాడు. నవ్వుకుంటూ వినోదిని గదిలోకి వెళ్ళాడు కృపాల. వినోద, ఈ చీర బాగుందేమో చూడు. ప్యాకెట్ ఆమె చేతికి అందించాడు. ఎవరికిది? చాలా బాగుంది. మురిపెంగ దాన్ని అటు ఇటు తిప్పి ఆమె కళ్ళల్లో మెరుపు చూసి అతను పొంగిపోయాడు. ఆమెను సంతోషపెట్టగలిగినందుకు ఆనందపడ్డాడు. నీకే వినోద, తీసుకో అన్నాడు చిన్నగా నవ్వుతూ. నాకా? నాకెందుకు? ఆశ్చర్యంగా చూసింది అతను. అతని కనులు పెదవులు నవ్వుతున్నాయి. ఏ, తేకూడదా? అదే అడుగుతున్నా, ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడెందుకు తెచ్చినట్లు అని. చిరుకోపంగా చూసింది. దీపావళి వస్తుందిగా, మాకు బోనస్ ఇచ్చారు, అందరికీ తలో జత తీసుకుని వచ్చాను అని చెప్పాడు. ఏమైనా, నాకింత ఖరీదైన చీర అనవసరం. ఏదో వాయిల్ చీర తెస్తే సరిపోయేది.
తీసుకెళ్ళి వెనక్కిచ్చేయమంటావా? ఆమె నవ్వింది నీరసంగా. మీ అభిమానాన్ని పొందే అర్హత నాకు లేదు, దయచేసి తీసుకెళ్ళండి. అంతేనా? చురుగ్గా చూశాడు. ఆమె మాట్లాడలేదు, తలదించుకుంది. విసురుగా ప్యాకెట్ అందుకుని వెళ్ళిపోయాడు కృపాల్. ఆమె నిలుచుండిపోయింది నిర్లిప్తంగా. మీరు ఇలా మొండికేస్తే నాకు కోపం వస్తుంది, తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది వినోదిని. మీకు కోపం వస్తే నాకేమిటి? నాకు ఆకలి లేదు, నేను తినను, భీష్మించుకున్నాడు. మీరు భోజనం చేయకపోతే నేను తినను. ఆ పాపం మీకే, చిన్నగా నవ్వింది. నేను తినకపోతే నీకేమిటి? నేనేమవుతాను నీకు? అసలు నా మీద నీ అధికారం ఏమిటి? తింటే తింటాను, లేకుంటే చస్తాను, మధ్య నీకెందుకు బాధ? ఆమె కలవరపడిపోయింది. అవును, అతను తనకేమవుతాడు? అతను తినకపోతే తనకెందుకు బాధ? తనని తాను ప్రశ్నించుకుని నిలదొక్కుంది. ఉదయం అతను తెచ్చిన చీర తీసుకోలేదని, బాధపడుతున్నాడని గ్రహించింది. ఈ వయసులో అలాంటి చీరలు కట్టుకుని తిరగలేను, అందుకనే అలా అన్నాను. అంతేకాని మీ మనసు నొప్పించాలని కాదు, నొచ్చుకుంటూ అంది. నా మనసు నొప్పి పడినా నీకేమిట్లే, అన్నిటా నీ మాటే నెగ్గించుకుంటావు, రోషంగా చూశాడు. మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి, నేను మనిషినే, నాకు మనసుంది. మనసున్న వాళ్ళెవరూ ఇలా చేయలేరు. మీరు ఇంతగా బాధపడతారని తెలిస్తే ముందే తీసుకునేదాన్ని, ఇప్పుడు మాత్రం మించిపోలేదు, ఆ పెట్టెలోనే ఉంది. ఆమె మెత్తబడిందని గ్రహించి తల పక్కకు తిప్పుకుని చిన్నగా నవ్వుకున్నాడు. ఆమె వెళ్ళి ప్యాకెట్ బయటకు తీసింది. అయ్యా, కృపాల్ మహాశయ, ఇకనైనా మీ అలక మాంతారా? దగ్గరగా వస్తూ చిలిపిగా నవ్వింది. ముందే ఈ పని చేస్తే, తాను నవ్వాడు. మీ అలుక బుంగమూతి చూడాలని సరదా. అంత బాగుంటానా? ముందుకు వంగాడు నవ్వుతూ. చాలా బాగుంటారు మంకీలా, కిలకిలా నవ్వేసింది. ఏ వినోద, ఉండు నీ పని చెప్తా. కొంటెకోణని, అతను నవ్వుకున్నాడు తేలిక. ఆ రోజు దీపావళి. ఉదయం కాఫీలు అవుతూనే వరుసగా స్నానాలకు ఉపక్రమించారు. ముందు గోవిందరాజు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. సుభద్రమ్మ పాపకు స్నానం చేయించి గోవిందరాజులకు అందించి వంటగదిలోకి వెళ్ళింది అల్లుడికి నీళ్లు కాయడానికి. ఎండలో స్టూల్ మీద కూర్చుని వంటికి నూనె పట్టించుకుంటున్నాడు కృపాల్. కుంకుళ్ళు పగలగొడుతున్న వినోదిని ఓ కంట అతన్ని గమనిస్తూనే ఉంది. దెబ్బ పండులా మిసమిసలాడుతున్న అతని శరీర ఛాయ, కండలు తిరిగిన భుజాలు చూస్తుంటే ఆమెలో ఏదో చలనం మొదలైంది. కన్నార్పకుండా అతని వంకే చూస్తోంది. ఏమిటలా చూస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది తల్లి, కొంటెగా నవ్వుతూ సిగ్గును అభినయించాడు. ఆమె సిగ్గుపడిపోయింది. మగవారు, మీకు కూడా సిగ్గేనా? చిన్నగా నవ్వుతూ కుంకుళ్ళు గిన్నెలో వేసి నీళ్లు వేసి కలయబెడుతూ అంది. అలా తినేసేలా చూస్తే సిగ్గేయదు మరి, ఒకవేళ తిన్నా మీరంత త్వరగా జీర్ణం కారులేండి, ముసిముసిగా నవ్వింది. జీర్ణమైతే తింటారన్నమాట బాబోయ్, నాకు తప్పక దిష్టి తగులుతుంది, ఆమె నవ్వేసింది గలగల. ఇంతలో సుభద్రమ్మ వచ్చింది నీళ్లు తలుపుకుని. సుభద్రమ్మ తలరుద్దుతుండగా వినోదిని నీళ్లు పోస్తూ నిలబడింది. అతన్నే గమనిస్తోంది ఆమె. మొలచుట్టూ టవల్ చుట్టుకున్నాడు. విశాలమైన ఛాతి, గుండెల మీద విపరీతంగా పెరిగిపోయిన వెంట్రుకలు, నిండైన బుగ్గలు. ఆమె ఒళ్ళు జల్దరించింది. తనను తాను నిగ్రహించుకుంది. తను స్నానం ముగించి కొత్త చీర కట్టుకుంది. వేడి గారెలు ప్లేట్లో పెట్టుకుని అతని గదిలోకి వెళ్ళింది. ఆమెనే కన్నార్పకుండా చూశాడు. ఆమె సిగ్గుపడింది. ఈ చీరలో అద్భుతంగా ఉన్నావు, మధురంగా నవ్వింది. అజంతా శిల్పల్లా, వీనస్లా, పొగడ్తలకేంలే, తినండి. ప్లేట్ అతనికి అందించి స్టూల్ లాక్కుని కూర్చుంది. అతను తింటుంటే క్రీగంట గమనించింది. కడిగిన ముత్యంలా గ్లాస్కో పంచ, జుబ్బ, నుదురు మీద అల్లరిగా గెంతుతున్న జుట్టు, ఆ మీసకట్టు, చాలా అందంగా ఉన్నాడు అతను అనుకుంది. ఆ ఊహే మదిలో మెదలగానే లజ్జాభారంతో ఆమె వదనం వాలిపోయింది. నువ్వు తిన్నావా? ఆగి ఆమెను చూశాడు. లేదు, తర్వాత. మీరు కానియండి, అదేం కుదరదు, తీసుకోండి, ప్లేట్ ముందుకు జరిపాడు. నేను తర్వాత తింటానంటుంటే తినను, తినాల్సిందే, తృంచి నోటికి అందించాడు. ఆమె గుండెలు దడదళ్ళాడాయి కొన్ని క్షణాలు. బంగారు పాప, మారాం చేయక తినమ్మా, నవ్వుతూ నోట్లో కుక్కాడు. ఆమె ఉక్కిరి బిక్కిరైపోయింది. ఎలాగో నమిలి మ్రింగింది. మరో ముక్క అందేవబోయాడు. ఏమిటి అతి చనువు, చిరుకోపం ప్రదర్శించింది. అతను తినిపించటం ఆమెకు ఇష్టంగానే ఉంది. ఏ బాగోలేదా? ముందుకు జరిగి చిలిపిగా నవ్వాడు. ఛీ, మీకు సిగ్గులేదు, నవ్వుకుంటూ ఖాళీ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది. అతను నవ్వుకున్నాడు. తనంటే ఆమెకు ఇష్టమే, ఆమె చూపులు చర్యలే చెప్తున్నాయి. ఇక జాప్యం చేయటం బాగోలేదు, అడగాలి. ఆమెకిష్టమైతే ఒక్కటైపోవాలి అనుకున్నాడు. సాయంత్రం గుడికి వెళ్దాం, వస్తారా?
అని అడిగినప్పుడు వెంటనే అంగీకరించింది. అక్కడ వీలు చూసుకుని అడిగేయచ్చు, మంచి అవకాశమని మురిసిపోయాడు. ఎంత త్వరగా ఆమెను తన దానిగా చేసుకుందామా అని అతను ఆతృత పడుతున్నాడు. పాప ఎందుకు? పాపను కూడా వెంట తీసుకెళ్ళటం అతనికి ఇష్టం లేదు. బాగుంది, చిన్నపిల్ల, అదేం చేస్తుంది? నవ్వుతూ పాపను ఎత్తుకుని బయలుదేరింది. అంత దూరం ఎత్తుకుని వెళ్ళాలంటే కష్టం కదూ, అత్తయ్య దగ్గర వదిలే, ఆడుకుంటుంది. అల్లుడి మనసును గ్రహించిన సుభద్రమ్మ, విను, పాప నా దగ్గర ఉంటుంది, మీరు వెళ్ళిరండి అంటూ తాను తీసుకుంది. వినోదిని మరేం మాట్లాడక బయలుదేరింది. గుడి చేరేంతవరకు ఇద్దరి మధ్య అంతగా మాటలు దొరలేదు. అతను ఆలోచిస్తున్నాడు ఎలా మొదలు పెట్టాలా అని. దైవదర్శనం ముగించుకుని బయటకు వచ్చారు. కొంచెంసేపు కూర్చుందాం, మంటపం చివరి స్తంభానికి ఆనుకొని కూర్చుంటూ అన్నాడు. ఆమె మౌనంగా కూర్చుని కొబ్బరి చిప్ప పగలగొట్టింది. అతనికి ఒక ముక్క అందించి తాను ఆ ముక్క నమలసాగింది. వినోద కొబ్బరి ముక్క నములుతూ ఆమెనే చూశాడు. ఏమిటన్నట్లు నొసలు చిట్లించింది ఆమె. నిన్ను వరమడగాలని ఉంది, పరవశంగా చూశాడు. ఏమిటది? ఆశ్చర్యంగా ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను కొన్ని క్షణాలు మాట్లాడలేదు, ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె తలదించుకుంది సిగ్గుగా. నేనంటే నీకు ఇష్టమేనా? గుచ్చి చూశాడు ఆమె కళ్ళల్లోకి. జవాబు చెప్పలేక తికమక పడింది. ఎందుకు? నవ్వింది. జవాబు కావాలి. నేను చెప్పను, అల్లరిగా నవ్వింది. నువ్వు చెప్పలేకపోయినా నీ కళ్ళే చెప్తున్నాయి. మీరు నేత్రానుసంధానులైనా బాగుండేది, ఆమె నవ్వింది. అతను నవ్వలేదు, గంభీరంగా ఉండిపోయాడు. ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతాం? అంటే నీకు ఇష్టమైతే ఒకటైపోదామని. చివ్వున తలెత్తి కోపంగా అంది, ఏమిటి మీరనేది? నిజం వినోద, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను. అది జరిగే పని కాదు. అదే అడుగుతున్నా, ఎందుకు జరగదు? ఈ వయసులో నాకు పెళ్ళి ఏమిటి? అయిష్టంగా అంది. వయస్సు శరీరానికే కానీ మనస్సుకు లేదు. నా హృదయం నువ్వు కావాలని తప్పిస్తోంది. నా కోరిక మన్నించలేవా? జాలిగా చూశాడు. ఎందుకలా మాట్లాడుతున్నారు ఈరోజు? మిమ్మల్ని ఏదో ఆవరించింది. లేదు వినోద, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు, ఎటో చూస్తూ అంది. అబద్ధం. ఏది? ఇలా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఆమె దగ్గరగా జరిగాడు. ఆమె కలవరపడిపోయింది. అతనికి దూరంగా జరిగింది. ఎందుకు వినోద, నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటావు? నీకు మాత్రం ఆశలు కోరికలు లేవు. ఆత్మవంచన మహాపాపం. నా ఆశలు ఏనాడో చచ్చిపోయాయి. ఇప్పుడు నాకే కోరికలు లేవు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నా మీద నీకు ప్రేమ ఉంది, అది నీకు తెలుసు. ఏమిటి నీకు అభ్యంతరం? ఆమె మాట్లాడలేదు, మౌనంగా రోధించసాగింది. వినోద, ఏడుస్తున్నావా? ఆశ్చర్యంగా చూశాడు. మాట్లాడమే వినోద, ఎందుకు ఏడుస్తున్నావు? అనునయంగా అడిగాడు. మీ జాలి సానుభూతి భరించలేకపోతున్నాను. జాలి కాదు వినోద, నువ్వంటే నాకు ఆపేక్ష, అంతులేని అభిమానం. ఈ అనురాగాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు కళ్యాణి మీద ఇంతటి ప్రేమను కురిపించారు. అవును, దురదృష్టవంతురాలని గురించి ఆలోచించటం మానేశాను. దానివల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నాను. ఇప్పుడు నా గుండెల నిండుగా నువ్వే. మీకు పుణ్యం ఉంటుంది. ఈ ప్రస్తావన ఇంతటితో ఆపండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? కాకుంటే ఏమిటది? మీరు నన్ను పెళ్లి చేసుకోవటం ఏమిటి? ఈ జన్మకు నాకు ఆ యోగ్యత లేదు. ఈ జీవితం ఇలా గడిచిపోవలసిందే. అదే అడుగుతున్నా. కోరికలతో రేగిపోతూ ఆత్మవంచన చేసుకుంటూ ఎందుకు ఇలా బ్రతుకుతున్నట్లు? ఎవరికోసమని? ఎవరికోసమో కాదు, నా కోసమే, నా తల్లిదండ్రుల కోసం. ఏ, నీ తల్లిదండ్రులు నిన్ను పెళ్లి చేసుకోవద్దన్నారా? చిరాగ్గా చూశాడు. వాళ్ళకు ఆ ఉద్దేశం ఏముంటే ఎప్పుడో చేసేవారు. నేను బంధితురాలిని, ఈ బంధనాల నుండి తప్పుకోలేను. వయసు మళ్ళిన తల్లిదండ్రులను వదిలి నా స్వార్థాన్ని నేను చూసుకోలేను. దీన్ని త్యాగమన్నా మరేదన్నా మరేదన్నా నాకు బాధ లేదు. నా ఆలోచనలో మార్పు లేదు, రాదు. నువ్వు చేస్తున్నది త్యాగం కాదు, స్వార్థం. నలుగురు నిన్ను తల్లిదండ్రుల కోసమని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అని గొప్పగా కీర్తించాలని కోరిక. ఆ స్వార్థమే నిన్ను ఇలా చేయిస్తోంది. చాలించండి మీ ఆరోపణలు, కోపంగా అరిచింది. నిజం మాట్లాడానని కోపంగా ఉందా? లేకుంటే నువ్వు చేస్తున్న పనికి అర్థం ఉందా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నీ తల్లిదండ్రులు కాదంటారా? అయ్యో, నా బాధ మీకు ఎలా చెప్పేది? తోసిట్లో ముఖం దూర్చింది. బాధ కాదు, అది మొండితనం. అర్థం లేని పనులు చేస్తూ కూడా సమర్థించుకోవాలని చూస్తున్నావు. నీ అహానికి అదే నిదర్శనం, కసిగా అన్నాడు. ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నారు? బాధపడకు, తర్వాత అయినా నిజమేమిటో నీకే తెలుస్తుంది. కొన్ని క్షణాలు అతను మాట్లాడలేదు. ఆమె మౌనంగా రోధిస్తోంది.
వినోద, అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడిపోతున్నావు. మనం పెళ్లి చేసుకోవటం అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా ఇష్టమే. ఇక నీ అభ్యంతరం ఏమిటో నాకు బోధపడటం లేదు. నేను పెళ్ళైన వాళ్ళని సంకోచమా, లేక నా గత జీవితం నిన్ను బాధ పెడుతుందా? ఏమిటి నీ అభ్యంతరం? కాదు కాదు, అవేవీ కారణాలు కావు. గట్టిగా అరిచింది నీళ్లు నిండిన కళ్ళతో. మరేమిటి, తేల్చి చెప్పు. నాకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఏనాడో చచ్చిపోయింది. నా లక్ష్యం వల్ల నేను బ్రతికినంతకాలం నా వాళ్ళని పోషించటం, వాళ్ళ మంచి చెడ్డలు చూడటం, అంతకన్నా నాకు మరేం ఆశలు లేవు. వినోద, పిచ్చిగా మాట్లాడు. వాళ్ళు మహా బ్రతికితే 5-6 ఏళ్ళు, ఆ తర్వాత నువ్వేమవుతావు? జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతావు. నువ్వు చేస్తున్నది త్యాగం అనుకుంటున్నావేమో. కాదు, అగ్నికిరీటాన్ని చూసి భ్రమపడుతున్నావు. ఆ అగ్నికిరీటాన్ని వదిలించుకొని బయటపడు, సుఖపడతావు. పిరికి వాళ్లకు సుఖపడే యోగ్యత లేదు. ఆమె మౌనంగా ఉండిపోయింది. అయినా అత్తయ్య మామయ్యలకు ఏమైంది ఇప్పుడు? వాళ్ళు నా వాళ్ళు కాదా? వాళ్ళ బాధ్యత నాది కాదా? నీ సంకోచం ఏమిటో చెప్పు వినోద. నేను ఆడదాను. పెళ్లి చేసుకోవాలని కోరిక ఉన్నా ఈ వయసులో అలా జరిగితే ఎలా తలెత్తుకు తిరగాలి? ఈ సంఘం నన్ను కాల్చుకు తినదు. అదా నీ భయం? మనం ఎవరికీ భయపడాల్సినంత తప్పు పని ఏం చేయటం లేదు. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. మరెక్కడైనా కష్టపడి మిమ్మల్ని పోషించుకుంటాను. నా మాట నమ్ము వినోద. నువ్వు అంగీకరించకపోతే ఇక్కడే నీ ఎదుటే తల బ్రద్దలు కొట్టుకు చేస్తాను. కృపాల్. పిలువు వినోద, ఆగిపోయామే. నా గుండెలు నిండేలా పిలువు. చూసావా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో? ఆమె తలదించుకుంది. రేపే వెళ్ళిపోదాం. అత్తయ్యను మామయ్యను మన వెంట తీసుకుని వెళ్దాం. ఏమంటావు వినోద? ఆమె బదులు పలకలేదు. అతను దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు ప్రేమగా. ఆమె గుండెలు జల్లుమన్నాయి. బెరుకుగా చూసింది అతని కళ్ళల్లోకి. పిచ్చి వినోద, ఎందుకు ఆ భయం? నేను లేను. ఆమె చేతిని తన పెదవులు కాల్చుకున్నాడు. ఆమెలో నిద్రాణమైన కోరికలు పురివిప్పుకున్నాయి. గుడిలోని జయగంట గణగణమని మ్రోగింది శుభసూచకంగా. అదిగో దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. అతను నవ్వాడు మధురంగా. ఆమె కనులు వాలిపోయాయి సిగ్గుగా. ఇద్దరూ తృప్తిగా లేచారు సంతోషం నిండిన హృదయాలతో. చీకటిపోయి వెలుగొచ్చింది వారి జీవితాలలో. ఫ్రెండ్స్, ఇంతటితో అగ్నికిరీటం నవల సమాప్తం.